కానీ ఇప్పటికీ మీ మీద ఉన్న ముద్ర పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడిని కొట్టేశారు 5 రూపాయలకి ఇచ్చి అన్న క్యాంటీన్ మూసేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవ్వుతారండి ఈ అన్న క్యాంటీన్లు ఎవరి కోసం పెట్టారు నిజంగా దెంత దౌర్భాగ్యం భవానీపురంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక బార్ పక్కన అన్న క్యాంటీన్ అండి ఒక బార్ పక్కన అన్న క్యాంటీన్ శుభ్రంగా వాడు పొద్దున్నే ఒక 200 300 రిక్షానో ఆటో తోలుకునేవాడో 200 300 సంపాదించేసుకుని చక్కగా 12 అయ్యేటప్పటికి ఆ మందుకి ఆ మందు బార్లోకి పోయి అక్కడ ఎంతో కొంత తాగేసేసి ఇక్కడ 5 రూపాయలు ఇచ్చేసి శుభ్రంగా తినేసేసి మళ్ళీ వాడి ఇష్టం వాడి రాజ్యం ఇంట్లో పెళ్ళాం పిల్లలు తిన్నారో తినలేదో ఎవడన్నా పట్టించుకున్నాడండి ఆయన టైంలో పేదవాడి దగ్గర అన్నది ఇంటి వద్దకే రేషన్ ఇస్తున్నాడండి బంగారం లాంటి బియ్యాన్ని ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయూత ద్వారా 18,000 రూపాయలు ఆడపిల్లల అకౌంట్లలోకి వేశాడండి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఈ రోజున ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళు బ్రహ్మాండంగా ఏ అట్ల బండనో ఇడ్లీ బండనో లేకపోతే ఒక చిన్న బడ్డీ కొట్టనో పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారండి మా మద్యపాన నిషేధాన్ని అంచెలంచ పేదవాడికి అందకుండా చేస్తానన్నాడు అందనంత రేట్లే పెట్టాడు ఈ రోజున ఆలోచించుకుంటున్నాడు ఈ రోజులో 500 సంపాదించాం ఈ 500లో ఇప్పుడు నేను ఇది ఇంత ఇంత పెట్టి నేను తాగితే ఇంటికేం తీసుకుపోతానని ఒక నిమిషంలో కాకపోతే ఒక నిమిషంలోనన్నా వాడు ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ఈ రోజున పిల్లల మీద పిల్లల భవిష్యత్తు ఏంటనే ఒక ఆడపిల్ల ఆలోచించట్లా మా అన్ని ఇస్తున్నాడు స్కూల్కి నా బిడ్డలు చదువుకుంటున్నారు నాడు నేడు ప్రోగ్రామ్ రూపంగా మీరు స్కూల్స్ని చూస్తే ఈ రోజున ఎంత వేరియేషన్ కనిపిస్తోందండి మనకి నిజంగా చెప్తున్నానండి ఇదే జగనన్న ప్రభుత్వం గనక నా పిల్లలైతే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకళ్ళు డిగ్రీకి ఒకళ్ళు ఇంటర్కి వచ్చేసారు అనుకోండి ఇదే ఇదిలో నా పిల్లలు చిన్న పిల్లలైతే డెఫినెట్గా నేను నా పిల్లల్ని గవర్నమెంట్ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను నా పిల్లల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేదాన్ని నిజంగా చెప్తున్నా నేను ఈ రోజున కార్పొరేట్ స్కూల్స్కి మించినటువంటి స్థాయి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు పేదవాళ్ళకి ఏమేం కావాలో అన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ మా నోటి దగ్గర కూడిపోయిందని ఏ పేదవాడు అనట్లేదే ఎవ్వరు అనట్లేదు ఇది ప్రతిపక్షాలు పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు కూడా ఉన్నారు మేము కూడా ఉన్నాం ఏదోటి మాట్లాడకపోతే మా ఉనికి ముందుకు పోదు అనేటటువంటి మాటలే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 80% మంది సంతోషంగా ఉన్నారని ఢంకాపదంగా చెప్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి